అబ్బా, ఇక్కడ ఆడుకోవడానికి ఏమీ లేవు. అదే మా మామ దగ్గర ఉంటే బోల్డ్ మినీ కార్స్, బోల్డ్ ఆటలు ఆడుకునేవాళ్ళము. ఇంతకటి వరకు మనగాడు కూడా తోడుండేవాడు. కానీ ఏంటో, మా మమ్మీ డాడీ వాళ్ళు నన్ను అయితే ఇక్కడికి అయితే తీసుకొచ్చేసారు. అర్జెంటుగా నాకు ఏదో ఒకటి కొనమంటారు మా మమ్మీ డాడీ వాళ్ళని. డాడీ డాడీ, నాకైతే నాకు ఏదైనా గిఫ్ట్ కావాలి. ఆడుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ పిల్లలు లేరు. అండ్ అలాగే ఏమి ఆడుకోవడానికి ఏమీ కార్లు లేవు, ఏమీ లేవు. ప్లీజ్ డాడీ, నాకు ఏదైనా కొనండి డాడీ, ప్లీజ్. రేయ్, ఇప్పుడే కుదర వచ్చావు నువ్వు మీ మామ దగ్గర నుంచి, అప్పుడే ఆ గిఫ్ట్లు అడుగుతున్నావు ఏంట్రా బాబు. నా దగ్గర అయితే డబ్బులు లేవు, తర్వాత చూద్దాం, వెళ్ళు వెళ్ళు. నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి. నాకు అర్జెంటుగా మినీ కార్ అయినా లేకపోతే ఏదన్నా ఆడుకోవడానికి రిమోట్ కార్ అయినా కావాలి డాడీ, ప్లీజ్ డాడీ, కొండాడి. రే 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 రే, సరే సరే కొంటానులే, నువ్వు అన్నం తిను, తర్వాత కొంటాను. రే, కొంటాం అంటున్నాను కదరా. సరే సరే, ఇప్పుడే వెళ్దాంలే, రెడీ అవ్వు. డాడీ, నేను రెడీ అయ్యే ఉన్నాను, రండి రండి. కార్ మీద వెళ్ళి మంచిగా కారు, మంచి మంచి గిఫ్ట్స్ కొనుక్కుందాం. ఇక్కడ ఈ ఊర్లో ఎవరూ లేరు, ఆడుకుందామన్నా. నాకైతే ఇప్పుడు అయితే మా డాడీ అయితే గిఫ్ట్స్ అయితే కొనేస్తున్నారు. పదండి డాడీ, పదండి పదండి. సరే సరే, రండి రండి, మనం కార్ మీద అయితే వెళ్దాం. వెళ్ళి నీకు ఏం కావాలో గిఫ్ట్స్ అయితే అవి కొంటాను, నీకు ఒక గిఫ్టే కొంటాను, సరేనా? సరే డాడీ, సరే సరే. హే, మా డాడీ అయితే నాకు అయితే మంచి గిఫ్ట్స్ అయితే కొంటుంది, నన్ను అయితే షాప్కి అయితే తీసుకెళ్తున్నాడు. హే హే, పదండి డాడీ. మమ్మీ, మనం అయితే స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా అయితే గిఫ్ట్స్ కొనుక్కుని అయితే తెచ్చేసుకుందాం, తెచ్చేసుకుందాం. మామ నాకు అయితే చాలా గిఫ్ట్స్ కొనేవాడు డాడీ. ఇప్పుడు నువ్వు నాకు ఎలా గిఫ్ట్ కొంటావో ఏంటో, కానీ మామ కన్నా మంచి గిఫ్ట్ అయితే కొనాలి. సో పిల్లలు, మేమైతే వెళ్ళిపోతున్నాం షాప్ కాడికి. సో అక్కడికి వెళ్ళాక నాకైతే నాకు ఇష్టమైన గిఫ్ట్ అయితే మా డాడీ అయితే కొంటాడు. హే హే డాడీ, డాడీ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, మా మామ ఎప్పుడు కొన్నా నాకు, డోరెమన్కి అండ్ అలాగే మా ఫ్రెండ్స్ నూపద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకందరికీ కలిపి అయితే మాకు అయితే ఎప్పుడు గిఫ్ట్ కొంటాడు. ఎప్పుడు నాకు ఒక్కడికే కాదు, మొత్తం అందరికీ కొనేవాడు డాడీ. ఇప్పుడు నేను ఒక్కడనే కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, పాపం. నువ్వు వాళ్ళకు కూడా కొను డాడీ, ప్లీజ్ డాడీ. సరేరా, సరే సరే అయితే. నాకు అదే అనుకున్నాను ఇందాక, నీకు ఒక్కడికి కొంటే నీ ఫ్రెండ్ డోరేమాను, నోబితే వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వీళ్ళందరూ కూడా ఫీల్ అవుతారని నేను అదే అనుకున్నాను. డాడీ, అయితే నువ్వు మా అందరికి గిఫ్ట్స్ కొంటావా? కొంటాను కొంటాను. నేను ఏంటంటే, ఇప్పుడు మీకు అయితే గిఫ్ట్స్ కొన్నాను, ఒక కంటైనర్స్ గిఫ్ట్స్ అయితే ఇస్తాను. ఒక లొకేషన్కి అయితే నేను మీ మమ్మీ వెళ్ళి ఆ కంటైనర్స్ అన్నీ అక్కడ పెట్టేస్తాం. అందులోపు నువ్వు మీ మామని, మీ డోరేమన్ని వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మను. ఒక లొకేషన్ వాళ్ళకి వాట్సాప్లో పెట్టు. నేను ఒక లొకేషన్ అయితే నీ వాట్సాప్లో పెడుతున్నాను. ఆ లొకేషన్ వాళ్ళు వాట్సాప్లో పెట్టి ఆ లొకేషన్ కూడా వచ్చేమను. అక్కడికి వచ్చినప్పటికి వాళ్ళు కని విని ఎరగిన గిఫ్ట్స్ అయితే వాళ్ళకి ఇద్దాం, సరేనా సించాన్? సరే 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 డాడీ, సరే. నేను ఇప్పుడే మా అమ్మకి, డోరేమన్కి వాళ్ళందరికీ ఫోన్ చేసేసి ఇప్పుడే వచ్చామంటాను. సో మీరు అయితే ఎక్కడ ఉంటారు డాడీ? రే సింటోన్, నేనైతే నీకు ఒక లొకేషన్ పెట్టాను, నువ్వు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాక వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చేయి, సరేనా? సరే డాడీ, ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేస్తున్నాను. అబ్బా, ఇప్పుడే ఒక డ్రింక్ తాగుదామంటే ఎవడ రీ ఫోన్ చేస్తుంది? సింటోన్ గడు, రే సింటోన్, ఎలా ఉన్నావురా? రే సింజాన్, నువ్వు వెళ్ళిపోయావు కదా మీ మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి, అందుకు నాకు చాలా బాధగా ఉన్నాను రా నేను. మామా, బాధేమీ ఎక్కలేదు. ఇప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు మీ అందరికీ గిఫ్ట్ ఇస్తున్నారు. నీ వాట్సాప్ లొకేషన్ పెట్టాను, డోరేమన్ని, చాప్ని, నోబితో వాళ్ళందరినీ తీసుకుని వచ్చాయి అక్కడికి, సరేనా? అవునా సింజాన్, సరే సరే, నేను వెంటనే బయలుదేరి వస్తాను, మీరు అయితే రెడీగా ఉండండి. సరే సింఛాన్, బాయ్ బాయ్. ఏ ఫ్రెండ్స్, మా సింఛాన్ గారు చాలా మంచాడు, సో వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతో మాకు ఏంటంటే గిఫ్ట్స్ అయితే కొనిస్తున్నాడు. అరే డోరేమాన్, డోరేమాన్ ఎక్కడున్నావురా? అరే డోరేమాన్, ఈ డోరేమాన్ గారు ఏడబ్బా? అరే డోరేమాన్, ఇక్కడే ఉన్నావా? అరే డోరేమాన్, డోరేమాన్ ఇట్రా. హా బాయ్, ఏంటి లేదా సోదెట్టారు? రే డోరేమాన్, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి మామది, ఏ విషయం? రే డోరేమాన్, మన సింఛాన్ గారు ఉన్నాడు కదా, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ చేత మనందరికీ గిఫ్ట్స్ అయితే కొనిపిస్తున్నాడు రా. నీకు, నాకు, చాప్ గడికి, నోబిత, మోటు పుత్ర వాళ్ళందరికీ వాళ్ళ మమ్మీ డాడీ ద్వారా మనకు అయితే గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాడు సింఛాన్ గారు.
ఏంటి మామా నువ్వు మాట్లాడేది నిజమా? అవునరా డోరేమన్, అవునవును, నాకు ఇప్పుడే ఫోన్ చేసిరమ్మన్నాడు. సరే త్వరగా త్వరగారా, రే చాప్ నువ్వు ఇంటికి కాపలాగా ఉండు, నీ గిఫ్ట్ కూడా వచ్చినప్పుడు తెచ్చేస్తాంలే. సరే డోరేమన్ రా రా రా, ఫాస్ట్గా వెళ్ళి తెచ్చేద్దాం. రా డోరేమన్ రా రా, మనం ఫాస్ట్గా వెళ్ళి తెచ్చేసుకుందాం గిఫ్ట్స్ అన్ని. రా 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 రా. సరే పిల్లలు, మేమేంటంటే సింఛంగడ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఊరైతే వెళ్తున్నాం. వాళ్ళ ఊరు ఏదో మరి ఒక లొకేషన్ అయితే పెట్టారు రా సింఛంగడ్, మనం అతి కూడా అయితే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక బోర్డు గిఫ్ట్స్ ఆల్రెడీ నోపు దగ్గరికి మెసేజ్ పెట్టేస్తాను. నోపు దగ్గర కూడా ఆల్రెడీ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు నాకు తెలిసి మటుకి. అదిగోండి మనం మాటల్లోనే లొకేషన్ గడికి అయితే వచ్చేస్తాం, కానీ ఇక్కడ ఎవరూ కనబడట్లేదండి. అబ్బా ఆగండి, ఇంకా ఎదురుకి వెళ్దాం. పిల్లలు మీరు ఇంకా లైక్ చెప్పితే ఫాస్ట్గా అయితే లైక్ చేయండి. అరే డోరేమాన్, అదిగోరా వచ్చేస్తాం మనం అంతలోపు. ఊహూ రే రే రే, అయ్యగోండి అక్కడ ఉన్నాయి కంటైనర్స్ పద 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 పద. ఊహూ అరే సింఛాన్, ఏ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. దా దిగరా దిగరా, అది రండి 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 మోటు పత్రులు. వచ్చే దారిలో మిమ్మల్ని కూడా ఎక్కించేసుకున్నాం కాబట్టి మీరు కూడా మాతో పాటు వచ్చారు. సరే రండి రండి రండి. అరే సింఛాన్ సింఛాన్, మేము వచ్చేస్తాం అంకుల్ ఆంటీ, మేము వచ్చేస్తాం. సరే బాబు సరే సరే, మా సింఛాను మీ అందరికీ గిఫ్ట్స్ అయితే ఇవ్వమన్నాడు, అందుకే మీ అందరికీ ఏంటంటే సర్ప్రైజ్ కంటైనర్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను. లైన్గా నుంచి ఉన్నారు కదా నోబిత, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఏంటంటే నీ కంటైనర్ అయితే ఓపెన్ చేసుకో, దాని తర్వాత అలాగే ఒక్కొక్కరు వెళ్ళండి. ఇది మీకు సింఛాన్ అయితే ఇమ్మన్నారు, సో చాలా రోజులు అయింది కదా గిఫ్ట్స్ ఇచ్చి, సో మీ అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే సింఛాన్ ద్వారా ఇస్తున్నాం. సో ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే సింఛాన్ గడు వీడియో చేస్తున్నాడు కదా, వాళ్ళ వీడియోకి కూడా లైక్ చేయండి. నోబిత డోరేమన్ మీరందరూ లైక్ చేయాలి. సరే అంకుల్, నేను ఖచ్చితంగా లైక్ చేస్తున్నాను సింఛాన్ వీడియోస్కి. సింఛాన్ ఈ వీడియో కూడా లైక్ చేసేసాను నేను, కావాలంటే చెక్ చేసుకోండి అంకుల్. పిల్లలు మీరు కూడా సింఛాన్ గడ్ వీడియోకి అయితే లైక్ చేసేయండి, సరేనా? ఈ వీడియోకి ఫాస్ట్గా లైక్ అయితే చేయండి. ఊహూ, నా కంటైనర్ ఓపెన్ చేసేసుకుంటా, నాకేం గిఫ్ట్ వస్తుందో చూస్తా. హే 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 బల్లె బల్లె, హే బల్లె 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 బల్లె, అది అది ఏ కంటైనర్ ఓపెన్ చేద్దాం. ఈ కంటైనర్కి అయితే స్టిక్కీ బాంబ్స్ అయితే పెడదాం. చాలా రోజులైంది స్టిక్కీ బాంబ్స్ ఓపెన్ చేసి, స్టిక్కీ బాంబ్స్తో పేల్చి కంటైనర్ని. అమ్మా దేవుడా, నాకైతే మంచి గిఫ్ట్ వస్తే బాగున్నాను. అది అది మనం అయితే స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేశాం. ఓరి నాయను ఓలమ్మో, ఇదైతే పేలతలేదండి, ఇంకా ఇంత దూరం వచ్చినా పేలవే. అదిగుండు అదిగుండు అదిగో, పేలిపోయింది. ఓ హుహూ, ఏమొచ్చింది ఏమొచ్చింది నాకు మంచి మంచి గిఫ్ట్. దేవుడా ప్లీజ్ నాకు మంచి గిఫ్ట్ రావాలి, ప్లీజ్ 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 ప్లీజ్. ఊహూ, సైకిల్ వచ్చిందా? అరే యార్ సైకిల్ ఏంటి, మంచి గిఫ్ట్ కాదనుకున్నాను, నాకు ఆల్రెడీ సైకిల్ ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఇదేదో ఎలక్ట్రిక్ సైకిల్ లాగా ఉంది. పిల్లలు ఇది ఎలక్ట్రిక్ సైకిల్, ఛార్జింగ్ పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా ఎదురుకెళ్ళిపోతుంది. ఛార్జింగ్ లేనప్పుడు మనం మామూలు సైకిల్ కింద తొక్కుకోవచ్చు. ఊహూ, చాలా అంటే చాలా బాగుంది. రే డోరేమాన్, నువ్వు కూడా వచ్చిన కంటైనర్ ఏముందో చూసుకో. మోటు బదులు మీరు కూడా రండి, మీ కంటైనర్ ఓపెన్ చేయండి. వామ్మో, ఈ సైకిల్ మటుకు చాలా అంటే చాలా బాగుంది. అయ్యో డోరేమాన్ ఇక్కడికి మంచి సైకిల్ అయితే వచ్చింది. మామ మామ నేను వెళ్తున్నాను. అండి అంకుల్, ఇప్పుడు నాకు ఎలాంటి గిఫ్ట్ పెట్టారో ఏంటో మీరు. సరే పిల్లలు, ఇప్పుడు నేనైతే వెయిట్ చేస్తాను. అరే సింఛాన్ థ్యాంక్ యూ రా, ఈ గిఫ్ట్స్ మీ మమ్మీ డాడీ వాళ్ళతో కనిపించినందుకు. పిల్లలు సింఛాన్ వీడియోకి మీరు కూడా లైక్ చేసేయండి, ఈ వీడియో ఫాస్ట్గా అయితే లైక్ చేయండి. ఊహూ, మనం అయితే స్టిక్కీ బాంబ్స్ అయితే వెళ్ళేద్దాం. దేవుడా దేవుడా దేవుడా, నాకైతే మంచి 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 గిఫ్ట్ అయితే రావాలి. వాము, స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేశాను. ఏ పరుగు 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 పరుగు, అమ్మాయి అయ్యి బాబు ఇక్కడే వెళ్ళిపోయింది. ఓరి నాయన, ఇందులో ఏముంది ఏముంది ఏముంది, దేవుడా 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 ఏముంది. అమ్మని, ఈ సింఛాన్ గడు నా గ్యాడ్జెట్ తప్పేసి మళ్ళీ దీన్ని గిఫ్ట్ కింద పెట్టేశాడు. ఒరే సింఛాన్ గా, ఒరే ఎంతిరే ఎలా చేసో, మళ్ళీ నా గ్యాడ్జెట్ నాకే గిఫ్ట్ ఇచ్చావా? సింఛాను, నువ్వు మళ్ళీ మామ దగ్గరకు వస్తావు కదా, అప్పుడు అయిపోతారా నువ్వు నా చేతుల్లో. పిల్లలు ఇదిగోండి, ఇది నా గ్యాడ్జెట్, మన ఇంటికాడు దెబ్బేసి మళ్ళీ సింఛాన్ గడు గిఫ్ట్ రూపంలో మళ్ళీ నాకే ఇచ్చేశాడు. ఈ సింఛాన్ గడు మళ్ళీ మన మామ దగ్గరకు వస్తాడు కదా, అప్పుడు ఇస్తాను వీడికి మంచి ఫిట్టింగ్. అది అది సరే సరే, రే నా తర్వాత ఎవరు వెళ్ళి కంటైనర్ పేల్చండ్రా బాబు. సరే సరే, ఇప్పుడు నేనైతే వెళ్తాను. మామా సరే సరే, నేను వెళ్తానులే. ఓ పిల్లలు, మీరెవరు వీడియో చూస్తున్నా, వాళ్ళందరూ మన సింఛాంగడికి లైక్ కొట్టండి, ఎందుకంటే ఇవాళ సింఛాంగడే కదా మనకి గిఫ్ట్ అని ఇస్తుంది. ఓలమ్మో ఓడు ఆయన, ఇదేంటి ఇదేదో పెద్ద కంటైనర్ లాగా ఉందా, ఈ కంటైనర్ నవ్వుతే స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేద్దాం. ఓరు పదులు, నువ్వు నా తర్వాత రారాయ్, మనకి ఏమొచ్చినా గిఫ్ట్స్ అన్నీ మన లాకర్ కట్టుకుని పోతాం. సరే పిల్లలు సరే సరే, మనం అయితే పేలుదాం. ఓహో అయ్యో, ఇదేంటా ఇది మళ్ళీ పేలిపోయిందా, నేను ఇంకా దోకుండా పేలిపోయింది. దేవుడా ఇందులో ఏమొచ్చింది, సమోసా వచ్చిందా? ఓరి నాయన, ఇదేదో
గోస్ట్ రైడర్ బైక్ అయితే వచ్చింది. ఊహూ, ఓరి పదులు, మనకైతే గోస్ట్ రైడర్ బైక్ వచ్చిందిరా. ఓరి నాయన చూడండి, స్కల్ అయ్య బాబోయ్, హెడ్ లైట్ స్కల్ కింద ఉంది. ఇది కానీ నైట్ టైం వేసుకెళ్ళాడాక ఇంకా ఊళ్ళో వాళ్ళు జనమంతా భయపడతారు. ఓరే పదులు, ఇప్పుడు చూడు నా గోస్ట్ రైడర్ బైక్తో ఎలా వేస్తాను. అరే పదులు, ఇప్పుడు నువ్వే వెళ్ళి నీకంటున్నారా ఏమొచ్చిందో చూడు. సరే సరే మూడు మాయా, సరే సరే. మిత్రులారా, మీరందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మా మూడోకి గోస్ట్ రైడర్ బైక్ అయితే వచ్చింది. ఇప్పుడు నాకేం బైక్ వస్తుందో ఏంటో మిత్రులారా. పిల్లలు అందరూ నాకైతే మంచి గిఫ్ట్ అవ్వాలని కోరుకోండి. ఈ సింజంగాడు మనకేం గిఫ్ట్ పెట్టాడో ఏంటో. అమ్మయ్యా మిత్రులారా, మనం స్టిక్కీ బంప్స్ అయితే పెట్టేశాం. మనం కూడా పరుగు. అయ్యి బాబోయ్, ఇది కూడా అలాగే పెళ్ళిపోయింది. ఇందాక మా మూడు మాయ పరిగెట్టినప్పుడులాగా. అది మౌడమాయ, నాకు మంచి గిఫ్ట్ వస్తుంది చూడు. అరే యార్, ఏం గిఫ్ట్ వచ్చింది మిత్రులారా? అది నాకు ఫ్యూచర్ బైక్ అయితే వచ్చింది. ఊరి నాయన ఫ్యూచర్ బైక్. ఈ ఫ్యూచర్ బైక్లో కానీ చాలా బాగుంటుంది. దీంట్లో ఫీచర్స్ ఉంటాయి సూపర్. మౌడమాయ నాకు చూడు, నాకు ఎలాంటి గిఫ్ట్ వచ్చిందో చూసావా? ఫ్యూచర్ బైక్ అయితే వచ్చింది నాకు. ఊహూ, నేనైతే ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ నా తర్వాత ఎవరు? మామా, లిటిల్ సింగ్, మీరిద్దరు ఎవరైనా వెళ్ళి పేల్చండి. సరే, ఇప్పుడు నేనైతే వెళ్తాను. సరే మామా, నీకు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. పిల్లలు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ ఈ లిటిల్ సింగానికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. సరే పిల్లలు, నేనైతే వెళ్ళి ఆ స్టిక్కీ బంప్స్తో ఆ కంటైనర్ని పేల్చేస్తా. నాకేమొస్తుందో చూసేస్తా. హుహూ, ఏమొస్తుంది నాకు, ఏమొస్తుంది ఈ పోలీసుడికి, ఏమొస్తుంది చూద్దా. ఊహూ, అది అందరి మీద ఎక్కువ స్టిక్కీ బంప్స్ మనమే పెట్టాం. టోటల్ 5 స్టిక్కీ బంప్స్ పెట్టాం. అది పేలిపోయింది. సరే పిల్లలు, మనం వెళ్ళి చూసేద్దాం ఏమొచ్చిందో. దేవుడా, మంచి ఐటెం రావాలి, మంచి ఐటెం రావాలి. ఏమొచ్చింది? ఓరినాయన్. ఏంటిది సించాన్, నాకు ఇలాంటి చిన్న టీవీఎస్ బండి పెట్టావు. అబ్బా, అయ్యో, నాకు టీవీఎస్ బండి పెట్టాడే సించన్ గాడు. సరే ఇంకేం చేద్దాం, ఈ సించన్ గాడు ఇచ్చిందే తీసుకోవాలి కాబట్టి మనమైతే ఇదైతే పెట్టేద్దాం. మామా, ఇప్పుడు నువ్వు వెళ్ళు, తర్వాత సించన్ గాడు అయితే వెళ్తాడు. సింజాన్, ఇప్పుడు నా ఛాన్స్. నాకేం గిఫ్ట్ పెట్టాడో ఏంటో చూద్దాం. సరే పిల్లలు, మీకు మన వాళ్ళందరికీ మంచి గిఫ్ట్స్ అయితే వచ్చినాయి, కానీ లాస్ట్ది కంటైనర్ నేనే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ లాస్ట్ కంటైనర్లో ఏముందో ఏంటో. సో పిల్లలు, మీరందరూ నాకైతే ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి. అండ్ అలాగే దేవుడా, మంచి గిఫ్ట్ వచ్చేలాగా చూడు ప్లీజ్. అది అరే సించాన్, నీకైతే మినీ తార్ వచ్చింది. నాకేమైనా మంచిది వస్తే బాగున్ను. పిల్లలు, మీరు ఇంకా వీడియోకి లైక్ చెప్పితే లైక్ అయితే చేయండి. ప్లీజ్ ఫాస్ట్గా లైక్ చేయండి. ఇదేంటి ఇంకా పేలట్లేదు? పేలవే. ఇదేంటబ్బా పేలట్లేదు? పేలింది. అది చూద్దాం, ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. అది ఏమొస్తుంది? అరే యార్, ఏమి వచ్చింది? ఏంటబ్బా? ఓ రే, నాకైతే ఫ్యూచరిస్ట్ బైక్ అయితే వచ్చిందిరా. ఓరి నాయన, ఇది కావాలంటే నీటిలో వెళ్ళొచ్చు, గాల్లో వెళ్ళొచ్చు, అండ్ అలాగే నేల మీద కూడా వెళ్ళొచ్చు. చూడండి, వెనకాల రాకెట్ బైక్. ఇది గాల్లో వెళ్తుంది, నీటిలో వెళ్తుంది, అండ్ అలాగే భూమి మీద కూడా వెళ్తుంది. ఓరి నాయన, నాకైతే మంచి బైక్ అయితే వచ్చింది. రేసించాను, మళ్ళీకి వెళ్తాను. నేను బయటకు వెళ్ళి వస్తాను, ఒక రౌండ్ వేసి వస్తాను. బాయ్. సరే పిల్లలు, మీకు కూడా బాయ్.